తిరుగుతూ మళ్ళీ మళ్ళీ పూలు అయిపోవచ్చు నేనే పులి రెండు రూపాయలకి ఇస్తాను తీసుకో. మా అమ్మ రెండు వేలు మళ్ళీ పులివు. అయ్యోయ్యో మళ్ళీ పూలు అయిపోయాయమ్మ, కావాలంటే కనకాంబరాలు తీసుకో. వద్దు నాకు మళ్ళీ పూలు కావాలి. ఇంకో మళ్ళీ పూలు పర్వాలేదు తీసుకోండి. డబ్బు తీసుకురండి. ఇప్పుడు నాకు దొంగతనాలు చెప్పండి. ఏం చేస్తున్నట్టుగా అయితే లేదు సార్. ఏంటండి అమ్మాయిని సైకిల్ మీద ఫాలో అయ్యలేదు. సైకిల్ మీద అమ్మాయిని ఫాలో చేయకూడదు. నేతలు చెప్పి మాస్టారే సైకిల్ ఫాలో చేస్తున్నారు అంతా కలికాలం. చిన్న సహాయం చేసి పెడతారు. ఏంటి అసలు పిలుస్తుంది ఇక్కడికి రాగానే నీకు మల్లెపూలు కావాలని వ్యాపారాన్ని మార్చేస్తున్నాయి నా కోసం ప్లీజ్. సరే సరే మంచి మగాళ్ళకి పూలు పడే అలవాటు ఉందా? వాళ్ళ పూలు తిరిగి ఆడవాళ్ళకి ఇచ్చే అలవాటు ఉందా? ఈ పూలు ఇద్దరు తిరిగి ఇచ్చే అలవాటు ఉందా? అలాంటి మగవాళ్ళు ఇక్కడికి వచ్చే అలవాటు ఉందా? ఎవరి కోసం ఉందా ఉందని అడుగుతున్నారో ఉందా వస్తున్నాను. మల్లెపూలచండు ఏంటయ్యా నేను మల్లెపూల వ్యాపారాన్ని పెట్టుకున్నాను కానీ నీ నవ్వులేడు కాదు. మాస్టారు ప్రేమ పాఠాలు చదువుకుంటున్నారు. మేస్తారికి పెళ్లి అయితే మేస్తారికి సదుపాయంగా ఉంటారు. నీకు రోజు ఇంటి భోజనం దొరుకుతుంది.
వచ్చేసింది నీ గుండె నా దగ్గరకు వచ్చేసింది. నీకు ఇష్టమైతే గుండెనే కాదు తండ్రిని మార్చుకోవచ్చు. అన్ని విషయాలు మాట్లాడుకుందాం. సాయంత్రం తోటలో కలుసుకో. ఇక్కడ తెల్లచోడు మాట్లాడు. మీరంటే నాకు ఎంతో ఇదిగా ఉంది. మిమ్మల్ని చూస్తే బడి సాగిస్తే కలిగే ఆనందం కలుగుతుంది. మీ కళ్ళల్లో క్లాస్ పాటలు పాటలు ప్రేమ పాటలు చదవాలని చెప్తాను. దయచేసి సాయంత్రం పాటకండి. ఇట్లు మీ కళ గరీనాతో పాటలు ఉన్నాయి. అది ప్రేమకండి మిస్టర్. జ్యోతిష్కుడు ఇక్కడికి వచ్చాడు. ఇక నేను
కోడి ఎప్పుడు చేసి రొయ్యలు సార్ ఎట్టు అంతేనా పెట్టేస్తాను ముందే గొప్ప భోజనం ఎట్టాలా 6 గంటల లోపల భోజనం చేయాలి ఎందుకని అంటే మా కొన్ని పద్ధతులు ఉన్నాయని సూర్యుడు ఉదయించిన తర్వాత మనం పడుకునేది లేదు సూర్యుడు అస్తమించిన తర్వాత మనం పనులు చేసేది లేదు సూర్యుడు ఉండగానే మనం పట్టు తక్కువ పెట్టేయాలి రాత్రి పనులు పూర్తి చేసేయాలి ఏమో సింద్రాదంటే నాకు అపశ్యం ఈ ముఖ్యం బొలక్కాయ రొట్టి ఈ పెదాలే పనిస్తాం ఈ పళ్ళు మీ పేరు సూర్యుడా మీ ఇద్దరి మధ్య సంతోషం లేకుండా అస్తమయం చేస్తాను.